హలో అన్న, మీ పేరన్నా? అక్షయ్. అన్న, లింగంపల్లి నుండి రవికుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, ఆయన గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా గెలుస్తాడు, ఎందుకంటే చాలా యూత్ ఫాలోయింగ్ చాలా ఉంది ఆయనకు. ఎందుకంటే మంచి పనులు కాబోయే ఆయన అలా ఫాదర్రా, చాలా బాగా మంచి పనులు చేశాడు. అన్ని పేదవాళ్ళకు ఏ రాత్రి అయినా ఫోన్ చేసి అందుబాటులో ఉండేవాడు. అయినరా ఈయనరా ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత అలా ఫాదర్ లేక అవుతాడని మాకు ఆశ. ఇప్పుడు రవికుమార్ యాదవ్ గారికి ఎమ్మెల్యేగా గెలిస్తే లింగంపల్లికి ఏ మంచి పనులు చేయొచ్చా? అన్నీ చేస్తాడు. యూత్కి ఫస్ట్, యూత్కి అనేది చాలా ప్రిఫరెన్స్ చాలా ఇస్తారు, ఎందుకంటే చాలామంది ఉన్నది యూత్కి. ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన ఏదైనా కాదన్నాడు, చేస్తాడు. అలా కాలేని కాదు, అన్ని పనులు చేస్తాడు. కాబోయే అలా ఫాదర్ అన్నీ చేశాడు. ఇవన్నీ రోడ్లు అయినది, నీళ్ళు అయినది, మంచి ఏదైనా మంచి పనులు అన్నీ చేస్తాడు వాళ్ళ ఫాదర్. ఈయనరా ఖచ్చితంగా ఈయన అలా ఫాదర్ లేక అబ్బాయి లేక చేస్తాడని ఆశ మాకు. సరే, భిక్షపతి యాదవ్ గారు పాలన చేశారు, అలా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు భిక్షపతి యాదవ్ గారు. ఇప్పుడు రవికుమార్ యాదవ్ గారు కానీ అంతే మంచి పని పేరు తెచ్చుకున్నారు. మంచి పనులు ఉంది ఎవరి నోట్లో ఏమైనా, ఆ యూత్ ఫాలోయింగ్లో మొత్తం యూత్లో ఆయన రవికుమార్ యాదవ్, రవికుమార్ యాదవ్ ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు అని మంచి మంచి తప్ప ఇంకా మా చెడు అయితే లేదండి. మంచి పనులు అయితే బాగా చేస్తాడు. యూత్ ఫాలోయింగ్ అయితే చాలా ఉంది. మొదటిసారి పోటీ చేస్తున్నాడు కదన్న, మరి గెలిచే అవకాశం ఉందంట? తప్పకుండా గెలుస్తాడు. సో ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే మన రవికుమార్ యాదవ్ గారు లింగంపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలుస్తారు ఖచ్చితంగా? ఖచ్చితంగా గెలుస్తాడు అండి. ఓకే, థ్యాంక్స్. ఖచ్చితంగా గెలుస్తాడు.